Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku Sharmila Rakhi wishes tweet viral. YSRTP adhinetha Sharmila tana swagarudu AP CM Jagan ku Rakhi subhakankshalu chepparu. Ee meraku Sharmila tweet chesaru. Telangana lo party yerpadu samayam nunchi iddara madhya gap yerpadindi. దీనిపై రాజకీయంగా అనేక రకాలుగా చర్చలు జరిగాయి. అప్పటి నుంచి ఇడుపులపై కేంద్రంగా వైఎస్ఆర్ జన్మదినం వర్ధంతి నాడు మాత్రమే అన్నా చెల్లెలు ఇద్దరు ఎదురు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కలిసి పలకరింపులు చోటు చేసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది తమ జగన్ విధానపరమైన నిర్ణయంగా ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల అప్పట్లోనే స్పష్టం చేశారు. ఇక ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలే కానీ అభిప్రాయ భేదాలు లేవని వివరించారు. తెలంగాణలో రాజ్యం తీసుకొస్తానని వైఎస్ శర్మల పార్టీ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ప్రస్తుతం పాదయాత్రలో ఆమె బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వైసీపీ ప్లీనరీలో సైతం తల్లి విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉన్నారని, కుమార్తె కష్టాల్లో ఉండడంతో ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో రెండు రాష్ట్రాలు రెండు పార్టీల నడుమ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగకూడదని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. అదే వేదిక నుంచి వైఎస్ఆర్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, జగన్ పైన అక్రమంగా కేసులు నమోదు చేసిన అంశంతో పాటు శర్మల పాదయాత్ర ఉప ఎన్నికల్లో ఏకంగా 15 స్థానాల్లో విజయం సాధించిన తీరు వివరించారు. ఇక శర్మల వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే శర్మల తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటన సమయంలో తాను పార్టీ ఏర్పాటు చేయడం ఇష్టమున్నా లేకున్నా ఈ జన్మకు ఆయనే తన అన్న అని ఉద్వేగంగా చెప్పారు. రాఖీ నాడు తన అన్నకు రాఖీ కడతా శుభాకాంక్షలు చెబుతా అవన్నీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ రోజు రాఖీ పూర్ణిమ కావడంతో శర్మిల ట్విట్టర్ ద్వారా జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. శర్మిల తన ట్వీట్లో, నా తోబట్టున్న అన్నతో పాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1500 కిలోమీటర్ల పైగా నడిచి నాకు దేవుడిచ్చిన తోబుట్టువులో రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. మహాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న శర్మిల తన తోడబుట్టిన అన్నకు, అదే సమయంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ అటు వైఎస్ఆర్టీపీలో ఇటు వైసీపీలో వైరల్ అవుతోంది.